మన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. నేను అడిగి పోతే లేసుకుంటున్నాం ఇంటికి. హాయ్ గైస్, ఎదురుగా పోలీసులు అయితే ఉన్నారన్నమాట. సో అన్న తిప్పుకొని వచ్చి దాంట్లో ఉంది చూడ. ఓకే గైస్, సో లైసెన్స్ అయితే ఉంది అన్నమాట, కాకపోతే ఆర్సీ లేదు. ఇంకా ఫోన్ చేసి ఫోటో పెట్టించుకోవాలి, చూద్దాం పెడతారు అంత లోపల. టైం వేస్ట్ ఉంది సినిమాకి, ఏమో టైం అయితే ఇంకా 40 మినిట్స్ అయితే ఉంది గైస్. సో దీంట్లోనే పెట్టుకొని బైక్లోనే పెట్టుకొని పేపర్లో నిన్ను తెలిగి మేము సరిగ్గా చూసుకోలే ఉన్నా మొత్తానికి. సో ఇంకా వెళ్ళిపోదాం మన సినిమాకి అయితే. సో గైస్, మమ్మల్ని అయితే ఆపలా అనమాట, వాళ్ళు ఆనే ఉన్నారు, మా టైం వేడు అన్న లాభారు, మమ్మల్ని ఆపలా. అన్ని ఎత్తుకున్నాం కానీ లాభం లేదు, మొత్తం తీసి పెట్టుకున్నాం కానీ లాభం లేదు. సమర్థం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. సో మనం ఇప్పుడు పోయే థియేటర్ సమ్మత్ థియేటర్ అనమాట, ఆర్ఎస్ రోడ్ లో ఫ్లైఓవర్ వస్తుంది అనమాట, రాయచోటికి వెళ్ళే ఫ్లైఓవర్. సో దాని దగ్గర ఉంటుంది అనమాట. గైస్, మనం సమ్మత్ థియేటర్ కి అయితే వచ్చేసాం. మన వాళ్ళు అయితే బైక్స్ పార్క్ చేసేసారు గైస్. సో బైక్స్ అయితే పార్క్ చేసాం అనమాట. పార్క్ చేసిన దానికి బైక్ కి 10 రూపీస్. బ్రో క్యూలో నిలబడాలా? మన బాబుని అయితే లైన్ లో నిలబెట్టాము, మనకి నిలబడాలంటే కొద్దిగా కష్టం కాబట్టి బాబు చిన్న బాబుని నిలబెట్టాము. డబ్బులేమో మంది ఆయన ఏం పెట్టేదిలే. సమ్మ థియేటర్ జనాలు అయితే ఇంకా రాలేదు, ఎందుకంటే 6:30 మూవీ కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతారు అంతా. మేము కొద్దిగా ఎర్లీగా వచ్చేసాం గైస్. మా వాడు నిలబడలేక తిరుపతి మెలిగాడు అంట, తిరుపతి పోదాం అన్నాడు గైస్. లోపల డబ్బులు పెట్టి ఆడ మళ్ళా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కుంటామని ఈ నుంచే తీసుకోపోతున్నాం. సో ఈ లోకల్ థియేటర్స్ కాబట్టి ఏం కాదనమాట. మా వాడు స్పిట్స్ ఏదో సింక్ అవుతాయి లేదని పెట్టుకున్నా, ఎట్లా కింద కామెంట్ చేయండి. కామెంట్ కూడా మేము పెడతాం. టికెట్స్ తెచ్చాడు 8 GB. ఓకే గైస్, మనల్ని లోపల పంపిరు మన టికెట్లు తెచ్చాలి. సో థియేటర్ అయితే ఎట్లా ఉంటుంది లోపల, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ థియేటర్స్ అనమాట, ఇది స్క్రీన్ అనమాట. సో సాయి సినిమాస్ అయితే ఇంకా బాగుంటుంది. పైన వచ్చేసి బాల్కనీ లేదు అనమాట దీనికి. ఐలెట్ నేనేం చేయాలి బ్రో హీరో. ఏంటో వణుకుతున్నట్టుందిరా. ఎవరు వాడి దగ్గర సీసాలు పట్టుంది ఎవరు రా, నా పేరు సీసా. అంటే అది
ముస్తఫా బ్రో ఏమా ఈ పనుల్లో కనిపెత్తలేదు. సినిమా మామూలుగా లేదు బ్రో. దీనమ్మ ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని ఎంట్రీలు, ఎంట్రీలు మామూలుగా లేవు. 10 సార్లు ఎంట్రీ ఉంటుంది రజనీకాంత్ది. మామూలుగా ఉండదు. స్లో మోషన్, మైండ్ బ్లాక్, నెట్వర్క్ చాలా పెద్దది. నాకు తెలిసి పార్ట్ 2 కూడా తీయచ్చు కావాలంటే. సో సినిమా అయితే మామూలుగా లేదు, దుమ్ములేసింది. ఖచ్చితంగా పోయి చూడండి. సో ఇంకా మూవీ అయిపోతాను, మామూలుగా రిలయన్స్ దగ్గరికి వచ్చాను అన్నమాట. రాజంపేట రిలయన్స్ స్మార్ట్ రిలయన్స్ బజార్ నడు సరిపోలేదా? యాందిరయ్యా, యాం చేస్తున్నా? మెత్తుకుంటాను చేసుకున్నాను సార్. సాయంకాలం సాయంకాలం టట్టై ఏంది ఎంత టాలెంట్ ఎడిగా ఇంకా ఊరుకు గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు బ్రో. మరి నాకు బ్రో ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న బ్రో. మరి నాకు బ్రో మీరు కొడుకు హైజీనిక్ గా ఉండాలి, ఎందుకంటే ముందుగానే డైట్ గా ఉన్నా కాబట్టి. మీరు కొడుకుంది కొడుకు అంటే షెడ్ పోదా, ఇంకొకాయ తీసుకున్నా. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. నేను చెప్పాను వాళ్ళకి, ఎంత నా మనిషి అట్లా వేసుకున్నాను. ఏం కాదు కొడుకు, మీరు కొడుకు నాయన వచ్చాను. నేను దీన్ని టెస్ట్ చేపిస్తా దానికి. కాయ మాయం పోయం మోసం. నన్ను ఇంత కూర్చొని కూర్చో, ఎరిగి చేతికి వచ్చా లెగ్గడు కూర్చో. ఎవరు కూర్చొని నువ్వే కదా కూర్చుని తిరుపతిలో కూర్చో కూర్చో. షాపింగ్ చేస్తున్నాడు బిడ్డ. గెట్ వన్ బండి దగ్గర రాలా కావాల్సిన తీసేసుకున్నా. ఇంకా కొన్ని తీసుకోవాలి బ్రో. మాకు బ్రో మాకా మన వాళ్ళు ఏమేమి కావాలన్నీ తీసేసుకున్నారు. సో పాలు మంచిగా పాడేసుకున్నాం, ఇంకా పక్కన పెట్టేద్దాం. బాగున్నా బ్రో. ఓకే గైస్, సో చిక్ కూల్ డ్రింక్స్ కలిగితే చూసాం అనమాట, అన్ని హెల్త్కి బ్యాడే. సో ఏదైతే మంచిది కాకపోతే రేట్ ఎక్కువ, మనకు అంత బడ్జెట్ లేదు. జీరా వద్దు, మసాలా వద్దు. సో మూవీ అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళి చూసేదానికి ట్రై చేయండి. ఏంద్ర బాబు, మన రిలయన్స్ మాటలకు వచ్చింది, డి మాటలే కాదు ఆడుకుంటున్నారు. ఇది కావాలా? అది ఆల్రెడీ పోయి ఉన్నది. అది ఇది తీసుకో లైన్ పెట్టేస్తాను. బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. బిల్డింగ్ అయ్యేదానికి లేట్ అవుతుంది. మన వాళ్ళు బిల్ చేయించుకుంటాం తర్వాత మనం అట్లా తిరుగుతా ఉన్నాం. లోపల ఏసీ బాగుంది, మ్యూజిక్ కూడా బాగున్నది. మన ఛానల్ కూడా లైక్ చేసుకోండి, అలాగే కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా ఒక కామెంట్ ఇచ్చేయండి. ఆఫర్ వచ్చిందని చెప్పి ఆయన అయితే ర్యాలీ నిండా ఫుల్ చేసుకోమన్నాడు. ఆయన వల్లనే కొద్దిగా బిల్డింగ్ లేట్ అవుతుంది. సో బిల్డింగ్ చేసుకుని ఇంటికి పోయి తినేయాలన్నమాట మనం. బిర్యానీ ఆర్ సంథింగ్ మనకు నచ్చింది పోయి ఆర్డర్ చేసుకోవడం తినేయడమే. సో ఆలోచిస్తున్నాం అనమాట ఎక్కడికి పోవాలి, ఏం తినాలని చెప్పేసి. రిలయన్స్ మార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనం తినేదానికి వెళ్ళేసి ఈరోజు కొంచెం ఫుల్ డిసప్పాయింట్ ఉన్నాయి, ఎందుకంటే నిన్న రావాల్సింది సినిమాకి కాబట్టి నిన్న మా ఊళ్ళో డిసప్పాయింట్ చేశాను. ఈరోజు మధ్యాహ్నం రావాల్సింది, అప్పుడు కూడా డిసప్పాయింట్ చేసి అట్లా ఈవినింగ్ షోకి అయితే దొడుకొని వచ్చారు. కొంచెం హ్యాపీ అందరం సినిమా చూసినాక ఇంకా హ్యాపీ, ఎందుకంటే సినిమా మాత్రం మావలే లేదు దుమ్ములేసి సినిమా మాత్రం. సో ఖచ్చితంగా వెళ్ళి చూసి ఎలా ఉంది కింద కామెంట్ చేయండి.
మోరాని దగ్గరికి పోడా కొంతమంది అన్నారు. అందరు రిలయన్స్ లో పెరిగినారు, మోరలో తగ్గిపోయినారు. ఫస్ట్ మోర్ కూడా మేమే పోతాను ఎక్కువ, ఎందుకంటే వెనకాల రిచ్ ఉన్నారు, రిచ్ కిడ్స్ ఉన్నారు, అన్నం కూడా రిచ్చే. సో ఇలా తోడుగా వస్తానే నేను, మేము కొనేదానికి ఏం రాను, ఇలా తోడుగా ఒక అండ దండ. పొద్దున లేచి వీళ్ళు మాట్లాడుకుంటారేమో. ఇట్లా చెట్టున్నా మనము ఇప్పుడు ఎట్లని చెప్తే కొద్దిగా ప్రేక్షకులకి కారంగా ఉంది బ్రో. రాయలసీమ కనిపిస్తుంది. రాయలసీమ చికెనా? ఎట్లంది బ్రో నువ్వు తినేది? మొగలాయా? మొగలాయి చిక. ఎట్లంది? నైస్. నువ్వేంది ఎంత బ్రో? నువ్వు అదేనా? మొగలాయి చికెన్ బ్రో. నువ్వు చెప్పేది ఒకటి ఇంకెట్టింది మాదిరి. మొత్తానికి అయితే తీయగొంది. ఓకే, సో మనకి కప్పు అయితే ఇచ్చాడు అనమాట. కప్పు మనం కావాలంటే ఇంటికి ఎత్తుకొని పోవచ్చు. మనకే మనకి బ్రో ఎత్తుకోమదాం. నిన్న ఎంత తగ్గించారా? మనకి అది లేకేవో జాకేవో ఏదో అన్నాడు. నాడు పెట్టమన్నాడు. ఓకే గాయ్, సో మొత్తానికి అయితే తినేసాం అనమాట కడుపు నిండా. ఇంకా ఇంటికి బయలుదేరి రేపు పొద్దున ఇంకో బ్లాగ్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది వచ్చేసి సండే అనమాట. సో అడవిలోకి కొండలేకి సండే ఫండే. నెక్స్ట్ బ్లాగ్ అనేది మీరే తెలుసుకుంటారు కదా ఏదని చెప్పేసి. చేద్దాం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోజుకి ఇంతే మన బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో మీకు మంచిగా అనిపించండి కింద కామెంట్ ఇచ్చేయండి. మన ఇన్స్టా ఐడి కూడా ఇస్తా, సో ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయిపోండి. సో బాయ్, నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి వీడియోతో.